नमस्ते वेलकम टू न्यूज़ ऑनलाइन पर्वतारोहकुडु मल्ली मस्तान बाबुनु कडसारी चूसेंदुकु अभिमानुलु भारीगा तरली वस्तुन्नारु तेलंगाणा वाहनालकु एपी पन्नु वसूलु गत अर्धरात्रि नुंचि मोदलै कोनसागुतोंदी कासेपट्लो प्रकाशं जिल्लालकु वेल्तुन्नारु चंद्रबाबु हैदराबाद लो केटुगाळ्ल भरतं पट्टे अस्त्रंगा मारिंदी कार्डन सेज इक अल्पपीडनं मरिंत बलपट्टंतो तेलुगु राष्ट्रालो पलु चोट्ल जोरुगा वर्षालु कुर्से अवकाशं कनिपिस्तोंदी इवाल्टि बीसीसीआई भेटीलो चेन्नै टीम भविष्यत्तु एंटो तेलिपोनुंది ఇలాంటి వివరాల్లోకి వెళ్ళే ముందుగా హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం తెలంగాణ వాహనాలకు ఏపీ పన్ను వసూలు ఒక్క రోజులో కోటి రూపాయల ఆదాయం తోదా అని నమ్మించి వంచించారు కేంద్రం తీరుపై రగిలిపోతున్న ఆంధ్ర స్థానిక సమస్యలు ప్రాజెక్టు పరిశీలన ఇవాళ ప్రకాశం జిల్లాలో బాబు టూర్ ఏటుగాళ్ల భరతం పడుతున్న కార్డన్ సెర్చ్ వెస్ట్ జోన్ పరిధిలో అనుమానితుల అరెస్ట్ మస్తాన్ బాబుకు ప్రముఖుల నివాళులు ఈ సాయంత్రం లాంఛనాలతో అంత్యక్రియలు మరింత బలపడ్డ అల్పపీడనం కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం సర్వదర్శనానికి 5 గంటల సమయం చెన్నై టీం భవిష్యత్ ఏంటి కాసేపట్లో బీసీసీఐ కీలక భేటీ పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు అంతిమ యాత్ర ప్రారంభమైంది భౌతికాయాన్ని ఇంటి దగ్గర నుంచి తరలించి గ్రామంలో ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి ప్రజల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు అక్కడే ఉంచనున్నారు మధ్యాహ్నం తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు సాహసికి కడసారి వీడ్కోలు పలికేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు మస్తాన్కు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మంత్రి కామినేని నివాళులర్పించారు ఆయన జీవితం అందరికీ స్ఫూర్తిగా నిలవాలని అన్నారు వెంకయ్య జోహార్ జోహార్ మల్లి మస్తాన్ బాబు జోహార్ జోహార్ నిన్ను కన్నా మల్లి రాణి లోకాలకు వెళ్ళిపోయాడు గ్రేట్ నెల్లూరియన్ హస్ బికమ్ ఎ గ్రేట్ ఇండియన్ అండ్ ఐ హోప్ దట్ హి విల్ reborn again to accomplish the task he has left malli mastan babu malli purtadani nenu bhavistunnanu ilanti vyaktulu samajaniki adarsha prayam kavala yuvataku spurti prayakam kavala tirigi dani lokalaku velli poyadu nam anukuntunnam mara tirigi vastadu mara janmistadu malli mastan babu malla vastadu ani cheppandi మల్లి మస్తాన్ బాబు అంత్యక్రియలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు విజయ్ ఎన్ని గంటలకు అంత్యక్రియలు ప్రారంభమవుతాయి ఇప్పటిదాకా ఎవరెవరు నివాళులర్పించారు థ్యాంక్ యూ భోగి ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సంగం మండలంలోని గాంధీ జన సంఘం మస్తాన్ బాబు యొక్క స్వగ్రామంలో ఉన్నాం ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు ఉదయం నుంచి కూడా మస్తాన్ బాబు కుటుంబ సభ్యులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ముగ్గురు మంత్రులు కావచ్చు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రజల సందర్శనార్థం ఇక్కడ మృతదేహాల నుంచి ఎప్పటికప్పుడు కూడా వీళ్ళంతా కూడా అన్ని ఏర్పాట్లను సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి మొదటి నుంచి కూడా గత నెల 24 నుంచి మస్తాన్ బాబు ఆచూకీ గల్లంత అయిందన్నప్పటి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తూ ముఖ్యంగా వారి కుటుంబ సభ్యులతో మమేకం అవుతూ ఎప్పటికప్పుడు ఏర్పాట్లు సమీక్షిస్తున్నటువంటి కలెక్టర్ జానకి గారు కూడా మనతో ఉన్నారు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం అంతక్రియలు ఏ ప్రాంతం ఏ టైం జరుగుతుంది ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతుంది
పబ్లిక్ వాళ్ళ రెస్పెక్ట్ పే చేయడానికి మనం కార్యక్రమం అన్నాము. ఇది పబ్లిక్ ఎంతమంది వస్తున్నారు అంతమంది కూడా రెస్పెక్ట్ చేసే వరకు మనం ఆలోచించి టైం అనేది ఫిక్స్ చేయలేదు. పబ్లిక్ చూసిన తర్వాత మనం లాస్ట్ సెరమనీ చేయాలి. అంటే ఇప్పటికే ప్రజల నుంచి కూడా కొన్ని డిమాండ్స్ వస్తున్నాయి. కొంచెం స్మారక స్తూపం లాంటిది, అదేవిధంగా మస్తాన్ బాబు లాంటి వ్యక్తిని అందరూ గుర్తించుకునే కొన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని అధికారికంగా మీరు అలాంటి ప్రయత్నాలు ఏదైనా గవర్నమెంట్ కి నివేదించే పరిస్థితి ఉన్నాం. కొన్ని డిమాండ్స్ వస్తున్నాయి వాళ్ళ పన్నుల నుంచి, వాళ్ళ రెగ్యులేషన్స్ నుంచి ఆయన విగ్రహం పెట్టాలని, పిల్లలు సిలబస్ లో పాఠం పెట్టాలని, అట్లా కొన్ని వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఈ రోజు కార్యక్రమం అయిపోయిన తర్వాత దాన్ని ప్రశ్న చేసి తప్పకుండా డైమండ్ కి ప్రతిపాదనలు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు, అదేవిధంగా మస్తాన్ బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వస్తున్నారనేటువంటి సమాచారం ఉన్నది. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నుంచి మొత్తం స్కూల్ ఫ్రెండ్స్ అట్లా వెల్ విషెస్ కొంతమంది ఉన్నారు. వారందరూ వచ్చేదాకా కూడా చేసి మనం మాట్లాడమని తర్వాత మనం లాస్ట్ ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజల కోసం, అదేవిధంగా సందర్శకుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని చెప్తారు. ఇప్పటికే మన విజువల్స్ లో కూడా చూడొచ్చు, మస్తాన్ బాబు భౌతిక గాయాలను సందర్శించడం కోసం పెద్ద ఎత్తున కూడా చుట్టుపక్కల గ్రామాల్లో, అదేవిధంగా జిల్లా వ్యాప్తం నుంచి కూడా మొత్తం ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నారు. యువకులు కావచ్చు, పెద్దవాళ్ళు, అదేవిధంగా మహిళలు అన్న తేడా లేకుండా మస్తాన్ బాబు ఈ దేశం కోసం అందించినటువంటి ప్రాణ త్యాగాన్ని మర్చిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి పెద్ద ఎత్తున భారీ ఎత్తున ఇక్కడికి ప్రజలు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే అటు అధికార యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా పోలీసులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బారికేడ్లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా వారందరూ కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికే ముగ్గురు మంత్రులు ఇక్కడ ఉండడం, అన్ని ఏర్పాట్లు కూడా వీరు సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి నారాయణ కావచ్చు, అదేవిధంగా సమాచార శాఖ మంత్రి ఎన్ఆర్ఐ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పల్లె రఘునాథ్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి రావుల కిషోర్ బాబు, ఈ ముగ్గురితో పాటు ఉదయం కూడా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రావడం జరిగింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్వయంగా మస్తాన్ బాబు కుటుంబ సభ్యులను పరామర్శించడం, మృతదేహాన్ని భౌతికగాన్ని సందర్శించి ఆయన నివాళులను అర్పించడం కూడా జరిగింది. ఇప్పటికే ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ మొదటి నుంచి కూడా ఒక డిమాండ్ వినిపిస్తుంది, మస్తాన్ బాబు ఈ దేశం కోసం తన ప్రాణాలను అర్పించినటువంటి వ్యక్తికి ఘనమైన నివాళులు అర్పించాలంటే ప్రభుత్వం గుర్తించుకునే విధంగా అత్యుత్తమ పురస్కారం, ఈ క్రీడల వైపు నుంచి దేశానికి అందించేటువంటి క్రీడాకారులకు అందించేటువంటి ఒక అత్యుత్తమ పురస్కారాన్ని అందించాలి. ఆ విధంగా మస్తాన్ బాబు ప్రజలకు హృదయాల్లో నిలిచిపోయే విధంగా కూడా అన్ని అక్కల ఏర్పాట్లు కూడా పూర్తి చేయాలి అని చెప్పేసి ఇక్కడ మస్తాన్ బాబు అభిమానులు జిల్లావాసుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ డిమాండ్ అయితే వినిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే మస్తాన్ బాబు చరిత్ర, మస్తాన్ బాబు ఒక కుగ్రామంలో పుట్టి పేదరిక కుటుంబంలో, గిరిజన కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఇవాళ ఈ స్థాయికి రావడం, ముఖ్యంగా భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా నలుదిశల ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తున వ్యాపింపు చేసినటువంటి మస్తాన్ బాబుని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలంటే ఖచ్చితంగా మస్తాన్ బాబు జీవిత చరిత్రని పాఠ్యాంశాల్లో చేర్చాలి అనేటువంటి డిమాండ్ కూడా ఇప్పటికే వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం కూడా ఆ దిశగా కూడా మేము అన్ని నిర్ణయాలు కూడా తీసుకుంటున్నామని చెప్పి ప్రభుత్వం కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇప్పుడు మొత్తం రాజకీయ పార్టీలకు అతీతంగా అందరి నేతలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ మేకపాటి కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇతర నాయకులు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మస్తాన్ బాబు మృతదేహాన్ని ఇక్కడ చూడడానికి వస్తున్నటువంటి సందర్శకుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. పెద్ద ఎత్తున రాజకీయ ప్రముఖులతో పాటు విఐపీలు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఎప్పటికప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశామని చెప్పి ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ దేశంలో ఇదే ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా ఆయన ఉన్నారు. ఇంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా మీ పార్టీ తరఫున మస్తాన్ రెడ్డి భౌతికానికి, అదేవిధంగా మస్తాన్ రెడ్డి అందించినటువంటి సేవలకి, మస్తాన్ బాబు అందించినటువంటి సేవలకి ఎలాంటి నివాళులు అర్పించాలని చెప్పి మీరు మేమందరం ఆయన బతికున్నప్పుడు ఆయన ప్రతిభని గుర్తించలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాము. పొలిటీషియన్స్ కానీ, ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ, ఒక గిరిజన కుటుంబంలో పుట్టి పేద కుటుంబంలో పెట్టి ఉన్నత శిఖరాలకి ఎదిగాడు, గిన్నిస్ బుక్ ఫోన్ రికార్డ్కి ఎక్కాడు. ఏషియాలోనే ఆయన 10
పర్వతాలు ఎక్కినా ఇంకొక మనిషి లేడని చెప్పేసి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు కూడా నేనే ఉంటానంటే జరిగింది జరిగిపోయింది, ఆయన మరణం అది చాలా అందరం చింతిస్తున్నాము. పోస్ట్మస్లే అవార్డు, మరణానంతరం ఇచ్చే అవార్డు, పద్మభూషణ్ లాంటి అవార్డు ఆయనకి ఇవ్వాలని చెప్పేసి ఆయన మనశ్శాంతి కలగాలంటే ఆ ఇన్స్పిరేషన్ మిగతా యువకుల్లో కూడా రావాలంటే కేంద్ర ప్రభుత్వం పోస్ట్మాస్లే అవార్డు ప్రకటించాలి. థ్యాంక్ యూ సార్. ఇది తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నటువంటి ఉన్నటువంటి సోము రెడ్డి చెప్పిన పరిస్థితి ఖచ్చితంగా ఈ దేశంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినటువంటి వారికి ఇచ్చేటువంటి పద్మభూషణ్ లాంటి ఆ ప్రతిభ పురస్కారాన్ని మస్తాన్ బాబుకి ఇవ్వాలని చెప్పేసి సోమిరెడ్డి మనం చేస్తాం. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ముఖ్యంగా జిల్లాకు సంబంధించినటువంటి నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఆయన మొదటి నుంచి కూడా ఈ కుటుంబంతో అన్ని రకాలు కూడా మీరు చర్చిస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు ఒకే డిమాండ్ అనిపిస్తుంది, అయితే ప్రభుత్వం మృతదేహాన్ని తీసుకురావడంలో అన్ని రకాల ఏర్పాట్లు చేసింది, కానీ ఆయన అందరూ కూడా గుర్తుంచుకునే విధంగా ఒక కీలకమైన డెసిషన్స్ తీసుకోవాలన్నటువంటి డిమాండ్ వస్తుంది. దాంతో మీరే నా ఉద్దేశం కూడా అదే, ఇటువంటి వ్యక్తికి ఇప్పటివరకు గుర్తింపు లేకపోవడం అనేది చాలా విచారకరమైనటువంటి విషయం. నిజంగా దేశం గర్వించదగిన విషయం. మనం ఇక్కడ నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు అనేది కాదు, భారతదేశమే గర్వించదగినటువంటి వ్యక్తి. 7 ఖండాల్లో 7 మౌంటైన్స్ ని శిఖరాల్ని 172 రోజుల్లో అధిరోహించడమే కాకుండా దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి వ్యక్తి, కొన్ని శిఖరాల్ని 5-6 సార్లు ఎక్కారని కూడా చెప్తున్నారు వాళ్ళ స్నేహితులు. అటువంటి వ్యక్తి చనిపోయిన దాకా మనకు గుర్తింపు తెలియదు మనందరికి కూడా. నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం. చనిపోయిన తర్వాత ఈ బాడీని ఇక్కడికి తెప్పించడంలో వెంకయ్యనాయుడు గారు ఆయన శ్రద్ధ తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో, ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్స్తో వాళ్ళందరితో కూడా చర్చించి ఖర్చైనా కూడా తీసుకురావడం జరిగింది. వారికి మనం నిజంగానే ధన్యవాదాలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఆ విధంగా కానీ మళ్ళీ మస్తాన్ బాబుకి తప్పనిసరిగా సరైన గుర్తింపు ఇవ్వాలి. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా రాష్ట్ర పార్లమెంటులో నివాళులు అర్పించాలనే నా ఉద్దేశం. అలాగే రాష్ట్ర శాసనసభలో కూడా నివాళులు అర్పించాలి. నివాళులు అర్పించడమే కాకుండా తనకి సరైనటువంటి గుర్తింపు ఉండే పద్ధతిలో కొన్ని కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా కుటుంబానికి మరి వయసు మళ్ళిన తల్లి ఉంది, ఆ కుటుంబం కూడా బేద పరిస్థితిలో ఉంది, అన్ని విధాలు సహకరించాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం. ఇప్పటికీ పద్మభూషణ్ లాంటి ప్రతిభా పురస్కారాన్ని చనిపోయిన తర్వాత ఇచ్చేటువంటి ఆ పురస్కారాన్ని ఖచ్చితంగా మస్తాన్ బాబుకి ఇవ్వాలన్నటువంటి డిమాండ్ వస్తుంది సార్. ఈ దిశగా వైసీపీ పార్టీ తరఫున మీరు పార్లమెంట్ లో దీన్ని డిమాండ్ చేసే అవకాశం ఉంది. తప్పనిసరిగా తనకి నేను చెప్పాను కదా సరైన గుర్తింపు ఇవ్వాలనేది విషయం. పోస్ట్ మార్టం ఇప్పుడు తప్పనిసరిగా చనిపోయిన తర్వాత తనకి సరైన గుర్తింపు, అది పద్మభూషణ్ అనేది కాదు, ఇంకా ప్రభుత్వం ఆలోచించి సూటబుల్ గా తను చేసిన కార్యక్రమాలకి సరిపడే పద్ధతిలో ఇంకా అధికమైనటువంటి బిరుదులు ఇచ్చినా కూడా చాలా డిజర్వింగ్ గా ఉంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మేకపాటి గౌతమ్ రెడ్డి కూడా ఉన్నారు. మీరు చెప్పండి సార్, ఆత్మకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరంతా కూడా వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడడం జరిగింది, ఎలాంటి నివాళులు అర్పించాలని చెప్పేసి మీరు భావిస్తున్నారు? ఇప్పటికే మీ తండ్రి గారు కూడా జిల్లా ఎంపీగా నెల్లూరు ఎంపీ ఆయన ఒకటే మాట్లాడుతున్నారు, పద్మశ్రీ కాదు పద్మభూషణ్ కాదు అత్యుత్తమ పురస్కారాన్ని ఇంకా అందించాలంటున్నారు. మీ వైపు నుంచి అసెంబ్లీలో దీనికోసం ఎలాంటి ప్రయత్నం చేయబోతున్నారు వైసీపీ పార్టీ? అంటే వైసీపీ పార్టీ కాకుండానండి, ఒక వ్యక్తిగా నేను చెప్పేది, ఈజ్ ఎ యూత్ ఐకాన్. నిజంగానే ఈ వయసులో అతను చూసిన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కేవలం ఒక పేద బ్యాక్గ్రౌండ్ నుంచి రావచ్చు. ఈరోజు నాకు తెలుసు, ఎందుకంటే గతంలో కూడా మేము మౌంటైనరింగ్ ఇలాంటిది మాకు స్కూల్లో చేసుకునే వాళ్ళం కాబట్టి ఎంత కష్టమో నాకు తెలుసు. ఇది మౌంటైనరింగ్ అంటే కేవలం మేము ట్రెక్కింగ్ చేయాలంటేనే చాలా ఫిజికల్ ఎండ్యూరెన్స్ ఉండాలి. అలాంటిది అతను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కకుండా మిగతా 7 కాంటినెంట్స్లో 7 పీక్స్ ఎక్కారు. ఎందుకంటే దీనికి కావాల్సిన, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోరాల్సింది ఏంటంటే ఇలాంటి యూత్ ఐకాన్స్ మాత్రం చిరస్థాయిగా మనతో ఉండాలనంటే వీ హ్యావ్ టు క్రియేట్ వన్ పర్మనెంట్ ఇష్యూ. అలాంటిది నేను కోరుకునేది ఏంటంటే కేవలం ఒక ఏ రికగ్నిషన్ కాకుండా ఒక మౌంటైనరింగ్ ఇన్స్టిట్యూట్ లాగా ఒక పేరు పెట్టడం, ఆయన పేరు పెట్టి దాని ద్వారా ఇలాంటి పేద ప్రజలకు కానీ బ్యాక్గ్రౌండ్ యూత్ కానీ వెరీ పువర్ యూత్ కానీ ఇలాంటి స్పోర్టింగ్ ఫెసిలిటీస్ అందించే ఒక ఫెసిలిటీని క్రియేట్ చేయాలనేది ఒకటి నేను కోరుతున్నాను. దాంతోపాటు నేను రెండోది కూడా కోరేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో మాత్రం ఖచ్చితంగా రేపు ఒక స్టాచ్యూ అనేది ఒకటి పెట్టాలి. అది ఎక్కడ పెడతారు అది మేము బహుశా మేము ప్రభుత్వంతో మాట్లాడి అది ఖచ్చితంగా చేయాలనుకుంటున్నాం. ఇదే కాకుండా మేము ఇంపార్టెంట్ కోరుకునేది కూడా ఏంటంటే ఫ్యామిలీని కూడా ఏ విధంగా
చూసుకోవాలనేది కూడా నేను కోరుకునేది కూడా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమైనా ఫైనాన్షియల్ ఏమైనా బెనిఫిట్ ఇచ్చేటట్టుగా చూడాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, ఇది ఇక్కడ అటు ఎమ్మెల్యే కావచ్చు, అదేవిధంగా ఎంపీ కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, అందరి నోట్ల నుంచి వస్తున్నటువంటి ఒకే డిమాండ్ ఖచ్చితంగా మస్తాన్ బాబు అందించినటువంటి సేవలను ఖచ్చితంగా అందరూ గుర్తించుకునే విధంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు. మస్తాన్ బాబుకు సంబంధించినటువంటి భౌతికాన్ని సందర్శించడానికి పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు తండోపదండాలుగా వస్తారు. వారితో మనం ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మస్తాన్ బాబు, ఇవాళ భౌతికాన్ని మీరు సందర్శించారు, ఇలాంటి ఘనమైన నివాళులు అర్పించాలని మీరు భావిస్తున్నారు? అండి, మేము జన విజ్ఞాన వేదిక, నేను జిల్లా అధ్యక్షుడు. ఈరోజు జాతి రత్నము, జాతి రత్నము సన్మానించుకోవాల్సినటువంటి రోజుల్లో చిన్నతనంలోనే సంతాపం తెలపవలసిన పరిస్థితులు ఏర్పడినాయి. ఈరోజు ఆయనకున్నది ప్రజాభిమానము నిజంగా ఆయన భారత రత్నం కింద లెక్క ఆయన భారత రత్న ఇవ్వాలని కూడా జన విజ్ఞాన వేదిక కోరుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, జన విజ్ఞాన వేదిక ఈయన యొక్క జీవిత చరిత్ర తయారు చేయాలనుకుంది, రాష్ట్ర కమిటీ కూడా తీర్మానించింది. కాబట్టి ఆయన యొక్క జీవిత చరిత్రను పుస్తక రూపంలో తొందరగా తెస్తున్నాము. తర్వాత పాఠశాలలో పాఠ్యాంశంగా పెట్టాలని కూడా మేము నిర్ణయించున్నాము, తీర్మానించున్నాము, అది కూడా జరుగుతుంది. మేము జన విజ్ఞాన వేదిక రెండు కోరికలు కోరుతున్నాము. కలెక్టర్ గారిని సంఘం కొండరాయన మొట్టమొదటి స్ఫూర్తిగా తీసుకొని వచ్చారు. కాబట్టి అక్కడ ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాము. స్మారక స్థూపాన్ని కూడా ఏర్పాటు చేయాలని జన విజ్ఞాన వేదిక కోరుతున్నది. ఇది ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా, అందరూ కూడా, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కూడా మస్తాన్ బాబుని అందరూ గుర్తించుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలి. ఇప్పటికే అటు భారతరత్న లాంటి దేశం గుర్తించుకునే విధంగా కూడా ఆ ప్రతిభా పురస్కారాన్ని ఇవ్వాలి. దేశం అంతా కూడా ఇలాంటి మస్తాన్ బాబు లాంటి వ్యక్తిని మర్చిపోకుండా ఉండాలంటే ఆ స్థాయి కలిగినటువంటి పురస్కారం అందించాలని చెప్పి అందరూ కూడా డిమాండ్ చేస్తారు. అదేవిధంగా ప్రత్యేకంగా ఇలాంటి యూత్ ఐకాన్ గా నిలబడినటువంటి మస్తాన్ బాబును, ముఖ్యంగా పేదరికంలో నుంచి వచ్చినటువంటి మస్తాన్ బాబును అందరూ గుర్తించుకునే విధంగా చేయాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. స్పోర్ట్స్ సంబంధించినటువంటి స్టేడియం కావచ్చు, అదేవిధంగా ఏదైనా మ్యూజియం లాంటిది ఏర్పాటు చేయాలని చెప్పి అటు ఇప్పటికే అందరి వైపు నుంచి కూడా వస్తున్నటువంటి డిమాండ్. ముఖ్యంగా ఇక్కడ మనం ఎప్పటికప్పుడు కూడా మస్తాన్ బాబుకు సంబంధించినటువంటి అంతర్క్రియలను ఎప్పటికప్పుడు కూడా ఎన్టీవీ లైవ్ ద్వారా మీకు అప్డేట్ చేస్తుంది. హైదరాబాద్ స్టూడియో. ఓకే, థ్యాంక్ యూ విజయ్. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.